संगारेड्डी जिल्ला अमीनपूर् मंडलं कृष्णारेड्डीपेट ग्रामंलो वालीबाल टोर्नमेंट मुगिंपु कार्यक्रमंलो पाटांचेरु शासन सभ्युलु गूडे महिपाल रेड्डी पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలంటే తమకు కూడా చాలా ఇష్టమని పేర్కొన్నారు। పిల్లలకు క్రీడలలో తల్లిదండ్రులు సహకరించాలని కోరారు। క్రీడలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గాని పాఠశాల చదువు చెప్తున్న టీచర్లు గాని పీటీలు గాని పిల్లలను క్రీడా రంగంలో ప్రోత్సహించాలని వారికి మక్కువ ఉన్న గేమ్స్ లో ప్రోత్సహించాలని అన్నారు। హెల్త్ పరంగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఫిజికల్ గా ఫిట్నెస్ గా దృఢంగా హెల్త్ పరంగా మొదటి ప్రాధాన్యత క్రీడాకారులకు ఉంటుందని దానికి పేరెంట్స్ గాని టీచర్స్ గాని వాళ్ళను ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్ళాలన్నారు। ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి కృష్ణారెడ్డిపేట సర్పంచ్ ఏర్పుల కృష్ణ ఉప సర్పంచ్ మహమ్మద్ ఫహీం రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ పటేల్ గూడ సర్పంచ్ శ్రీకాంత్ ముదిరాజ్ క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు। अमीनपूर् मंडल परिधि फ्रेंडली वालीबॉल ओपन टूर्नामेंट मूड रोज प्रांत प्रांत प्रजलनु प्रांत क्रीडाकारुलनु अलरिंपजेस्तुन्न वालीबॉल क्रीडाकारुलु 32 टीमुलु रावडं जरिगिंदि। ई सभकु अध्यक्षत वहिस्तुन्न स्थानिक सरपंच कृष्ण गारु देवानंद गारु सुधाकर रेड्डी गारु इल्ल राज गारु यादगिरी यादव गारु वेंकट रेड्डी गारु फहीम गारु इलियास गारु वेदिकपै राशिलैन पेद्दलंदरिकी मूडु रोजुल नुंचि 32-33 टीमुलु ई वालीबॉल टोर्नमेंट लो पाल्गोन्न सोदरुलकु मुख्यंगा मा रैल्वे एंप्लाई वालीबॉल क्रीडाकारुडु अमर गारु अलागे मा पीटी सम गौड अंज गौड गारु रेफरीस आर्गनाइजर्स पत्रिका सोदरुलु प्रांत वासुलंदरिकी पेर पेरुना धन्यवादालु तेलियजेस्ता उन्ना। मुख्यंगा नेनु एक्कुव मात्लाडलेनु चाला समयमैंदि इप्पटिदाका आर ने मैं अंत ब्लाक मैं मैं फ्रेश मल आर ना मैं फ्रेश मैं मंजी मंजी आलोचन फ्रेश मैं अटे क्रीडल अंत मंजी मकवा ने क्रीडा प्रिय स्पोर्ट्स लवर ने हाई स्कूल नीचे जिला लेवल कबड्डी प्लेयर का आड़ जी एंकंटे क्रीडा रंगा इपड़ परस्थित इपड़ परस्थित पेरेंट्स यानी पाठशाल चुप्त टीचर्स यानी पीईटी यानी पिल तपक क्रीडा रंग में प्रोत्साहे वारी मको गेम्स चंद्रारेड्डी पैकिरा मको गेम्स प्रोत्साहे ఎందుకంటే ఫిజికల్ గా ఫిట్నెస్ గా దృఢంగా హెల్త్ పరంగా మొదటి ప్రాధాన్యత క్రీడాకారులకు అవకాశం ఉంటది। దాని పూర్తి స్థాయిలో పేరెంట్స్ గాని టీచర్స్ గాని దాని ప్రోత్సహించి ముందుకు తీసుకోవాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ లో। అదే కాకుండా ఒక ఎమ్మెల్యేను ఒక మండల ప్రెసిడెంట్ ఒక జెడ్పీటీసీని ఈ మంచి పని చేసి ఇక్కడికి ఇక్కనే గుర్తుపడతారు చెడపని మంటలు కప్పేస్తారు ఇది మాత్రం పక్క। ఒక క్రీడాకారుని ఒక ఇండియా కాన్యా నేషనల్ కాన్యా బజారోదిన్ ఉన్నాడు మన దగ్గర ఇండియా క్యాప్టెన్ ఒక ఆస్కర్ ఉన్నాడు ఒక టెండల్కర్ ఉన్నాడు ఒక సానియా మిర్జా ఉన్నది వీళ్ళందర్నీ దేశంలో ఎక్కడైనా సోయన్సో క్రీడాకారుని సోయన్సో క్రీడాకారుడు సోయన్సో కెప్టెన్ అని చెప్పి రెడ్ కార్పెట్ వేసి తీసుకుపోతారు ఆ ప్రభుత్వం అంత గుర్తింపు వస్తది అంత స్వీట్నెస్ ఉన్న దీనిలా అంత గుర్తింపు ఉన్న దీనిలా తప్పకుండా దీని మొదటి ప్రాధాన్యత ఇచ్చి చదువు 50% 40% అంటే 60% క్రీడాను జతపరిచి ముందుకు పోవాలి। నేను ఇంత ముందు చెప్పిన రాంగని గంట 2 గంటలు కూర్చున్న మైండ్ అంతా ఫ్రెష్ అయ్యింది। మైండ్ ఫ్రెష్ ఉంటేనే వాడు చదువుతాడు లేకపోతే చదవడు బయలేరుకోడు లేకపోతే అన్నే కూర్చుంటాడు।
కాబట్టి మీరందరూ ఈ ప్రాంతంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి ఈ ప్రాంత విద్యార్థులకు విద్యార్థినిలకు క్రీడాకారులకు ప్రోత్సహించి ఎంకరేజ్ చేసినందుకు ఆర్గనైజర్లకు నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మన ప్రాంతంలో ఇక్కనే 12 నంబర్ మొన్ననే నందంకు జడిపిడికి చెప్పిన మనకు డిగ్రీ కాలేజ్ డిగ్రీ కళాశాలకు అలాట్మెంట్ అయిన 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది అక్కడ 5 ఎకరాల ల్యాండ్ స్టేడియం కలాట్ చేయబోతామని నేను చెప్తాను 5 ఎకరాల ల్యాండ్ చేసి క్రికెట్ గాని వాలీబాల్ గాని కబడ్డీ గాని షటిల్ గాని వాకింగ్ ట్రాక్ గాని సీనియర్ సిటిజన్లకు తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసులకు పట్టజరు మన అమీన్పూర్ మండల మున్సిపాలిటీ గాని మండల గాని క్రీడాకారులకు అందేబోతా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం జిన్నారంలో 5 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ పట్టజరులో ఎస్విఆర్ ముందు రెండు మూడు రోజులనే 5 ఎకరాల ల్యాండ్